సో హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ చిన్న, మీరు చూస్తున్నారు జీసీఎన్ తెలుగు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈరోజు టాపిక్ వచ్చి ఏంటంటే యూట్యూబ్ గురించి అనమాట. మనకి యూట్యూబ్లో గూగుల్ యాడ్స్ నుంచి మన వీడియో అనేది మనం ప్రమోషన్ అనేది చేసుకోవచ్చా అనేది చాలామందికి ఒక డౌట్ అయితే ఉందన్నమాట. సో ఇట్లా ప్రమోట్ చేసినప్పుడు మన ఛానల్ అనేది మోనిటైజేషన్ అయ్యి ఉండాలా, లేకపోతే మోనిటైజేషన్ అవ్వకుండా కూడా మనం ఈ ప్రమోషన్ అనేది చేసుకోవచ్చా అనేది చాలామందికి ఉండే డౌట్ అనమాట. సో దాని గురించి మనం ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఈ వీడియో అన్ని వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు దొరుకుతుందన్నమాట. ఓకేనా గాయ్స్, మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మన వీడియోస్ అనేది డైరెక్ట్గా మనం గూగుల్లోనే యాడ్స్ అనేది ప్లే చేసుకోవచ్చు అనమాట. అంటే మన యూట్యూబ్ వీడియోస్ చూడవచ్చు మీరు, టాప్లో మీకు కొన్ని కొన్ని యాడ్స్ అయితే ప్లే అవుతుంటాయన్నమాట. అటువంటి యాడ్స్ కూడా మనం ప్లే చేసుకోవచ్చు. ఇది అందరికీ తెలిసిందే మ్యాక్సిమం. బట్ ఇక్కడ మనకు వచ్చిన డౌట్ ఏంటంటే, మనం ఇది మోనిటైజేషన్కి ముందు చేయాలా లేదంటే మోనిటైజేషన్ అయిన తర్వాత చేసుకోవాలా? సో నేను రెండింటి గురించి చెప్తాను. ఫస్ట్ మోనిటైజేషన్ అవ్వకముందు చేస్తే మనకి ఏంటి బెనిఫిట్స్ అనేది కూడా చూద్దాం. సో మనకి ఈ ప్రమోషన్ చేసిన తర్వాత మనకి ఒక 10K వ్యూస్, 20K వ్యూస్ అట్లా అనేది వ్యూస్ అనేది వస్తాయన్నమాట. ఇది ఇది నార్మల్లే. కాకపోతే ఆ వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ టైం ఏదైతే ఉందో, అంటే ప్రమోషన్ చేసిన తర్వాత వచ్చినటువంటి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ టైం ఏదైతే ఉందో, అది మనకి మోనిటైజేషన్కి మనం ఎనబుల్ చేస్తాం కదా, అప్పుడు అనేది అవన్నీ కౌంట్ అయితే రావన్నమాట. ఎందుకంటే మనం మనీ పెట్టుకొనుకున్నాం కాబట్టి మనకైతే కౌంట్ అవ్వదు. సో చాలామంది యూట్యూబర్స్ అయితే చెప్తున్నారు ఇట్లా అయితే కౌంట్ అవ్వదు కదా, మనకి యూజ్ అవ్వదని చెప్పేసి. సో అది మనకి కౌంట్ అయినా అవ్వకపోయినా మనకి కొంత యూజ్ అయితే ఉంటుందన్నమాట. అదేంటి చెప్తే చూడండి, ఇప్పుడు మనకి నార్మల్గా మనం ప్రమోషన్ చేయించాం, దానివల్ల కొన్ని యూస్ వచ్చాయి, సబ్స్క్రైబర్స్ వచ్చారు, వాచ్ టైం కూడా వచ్చింది. సో అది మనకి నార్మల్గా మనం మోనిటైజేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఆ వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ మనకు పనిచేయవు. బట్ ఇక్కడ ఏంటంటే మీరు గమనించవలసింది, వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ టైం పనిచేయకపోయినా కూడా మనం నెక్స్ట్ ఇంకో వీడియో ఏదైనా చేసినా, అంటే ప్రమోషన్ కాకుండా నార్మల్గా మన ఛానల్లో ఒక వీడియో చేసినప్పుడు అది ఇంకా ఎక్కువ మంది చేరే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అనేది పెరిగారు. ఓకేనా, అంటే పాత సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ ఇప్పుడు మనకి ప్రమోషన్ ద్వారా వచ్చిన సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. ఓకేనా, వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు, ఇట్లా రెండు, అంటే రెండు విధాలుగా చూడడం వల్ల కూడా మనకి నార్మల్ వీడియో కూడా ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉండే, దాని ద్వారా మనకి ఎక్కువ మంది వ్యూస్ అయితే చూసే అవకాశం అయితే ఉంటుంది అండ్ అలా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది, దాని ద్వారా కూడా మనకి కొంత వాచ్ టైం అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. సో మనకి బెనిఫిట్ అయితే ఇదనమాట. సో చాలామంది యూట్యూబర్స్ చెప్పేది ఏంటంటే, మోనిటైజేషన్ అవ్వక ముందు కనుక మనం ప్రమోషన్ చేస్తే మనకి ఎటువంటి వ్యూస్ ఉండదని చెప్తున్నారు. సో బట్ మనకి వ్యూస్ అయితే ఉంటుందన్నమాట. సో మొత్తం యూజ్ ఉండదు, దాని కొంత యూజ్ అయితే ఉంటుందన్నమాట. దీని ద్వారా మనకి సబ్స్క్రైబర్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది, కాబట్టి దాని నుంచి మనకి ఇంకా వేరే సబ్స్క్రైబర్స్ కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది, అక్కడి నుంచి మనకి వ్యూస్ అయితే టాప్లో వస్తాయన్నమాట. ఇది పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు. మనం మోనిటైజేషన్ అవ్వక ముందు కూడా మనం ఈ ప్రమోషన్ అనేది చేయించుకోవచ్చు అన్నమాట. ఓకేనా గైస్, అండ్ అలానే మోనిటైజేషన్ అయిన తర్వాత ఎవరు చేయాలి? సో చూడండి, చాలామంది ఛానల్స్ అయితే మోనిటైజేషన్ అయితే అవుతాయి బట్ వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ పెరగదన్నమాట కొంతమందికి. అట్లా పెరగనప్పుడు మనం ఈ ప్రమోషన్ అనేది చేయించుకోవచ్చు. సో మనకి ఎంత ఉండదు, దీంట్లో మనం ఒక తక్కువ మనీ, తక్కువ బడ్జెట్తోనే మనం ప్రమోట్ అయితే చేసుకోవచ్చు. దానికి మినిమం బ్యాలెన్స్ అయితే ఉంటుంది, ఒక 500 అట్లా పెట్టి మనం అయితే ప్రమోట్ చేసుకోవచ్చు. సో మనకి ఎట్లా వ్యూస్ సబ్స్క్రైబర్స్ అవి పెరిగినప్పుడు మనం చేసుకోవచ్చు అనమాట, మోనిటైజేషన్ అనేది ఎనబుల్ అయిన తర్వాత. ఓకేనా, అండ్ అలానే ఎవరైనా సరే మన ఛానల్లోకి వచ్చి మా వీడియో ప్రమోట్ చేయండి, మా వెబ్సైట్ ప్రమోట్ చేయండి అన్నటప్పుడు మనం వాళ్ళ దగ్గర కొంత మనీ తీసుకుంటాం. వాళ్ళు ఏమంటారంటే మాకు ఎక్కువ రీచ్ కావాలి అని అడిగినప్పుడు కూడా మనం ఈ విధంగా ప్రమోట్ చేసి వాళ్ళ వీడియో కానీ వాళ్ళ వెబ్సైట్ కానీ మనం ఎక్కువ వ్యూవర్స్కి అందజేయచ్చు అనమాట. అలా అందజేస్తే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, మనకు కూడా బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట. వాళ్ళకైతే వాళ్ళ యొక్క వెబ్సైట్ కానీ వీడియో కానీ ఎక్కువ మందికి చేరే అవకాశం అయితే ఉంటుంది అండ్ అలానే మన వీడియో కూడా అండ్ మన ఛానల్ కూడా ఎక్కువ మందికి చేరే అవకాశం అయితే ఉంటుంది అనమాట. అంటే ఇద్దరికీ బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట. సో మనకి టోటల్గా వచ్చేసి మన మోనిటైజేషన్ అయిన తర్వాత అయినా కూడా లేదంటే మోనిటైజేషన్ అవ్వక ముందైనా సరే మనం ఈ ప్రమోట్ అనేది చేయించుకోవచ్చు అనమాట. ఇది పెద్ద ప్రాబ్లం అయితే కాదు. చాలామంది చేయించుకోవాలొద్దని చెప్పి అని అనుకుంటున్నారు బట్ మనకడైతే చేయించుకోవచ్చు అనమాట. దీని ద్వారా ఎటువంటి ప్రాబ్లం మనకు లేదు. మోనిటైజేషన్ అనేది ఇవి కౌంట్ అవ్వ అంతే. ఓకేనా, మనం ఇప్పుడు ప్రమోట్ చేయించినవి ఏవైతున్నాయో అవి మనకి మోనిటైజేషన్కి అప్లై చేసినప్పుడు మాత్రం కౌంట్ అవ్వవు. బట్ ఏంటంటే దాని నుంచి ఎక్స్ట్రాగా వచ్చిన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో తర్వాత మనం వీడియో పెడితే ఆ వీడియో వాళ్ళు చూడడం ద్వారా మనకి వ్యూస్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, ఈ విధంగా అయితే మనం ప్రమోట్ చేయించుకోవచ్చు, మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా గైస్, మరి టోటల్గా మనకి గూగుల్ యాడ్ గురించి అయితే ఈ విధంగా ఉంది. సో దీంట్లో మీకు సొల్యూషన్ దొరికిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ దొరకపోతే కనుక కింద కామెంట్ అయితే చేయండి, అండలానికి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉండేటువంటి గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి, అందులో మనకి ఆల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. ఓకేనా గైస్, థ్యాంక్ యూ.